ఓం శ్రీ శ్రీమాత్రేన్ నమ ఫిబ్రవరి నెలలో మేష రాశివారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి మాసంలో అనుకూలంగా ఉంటుంది గ్రహ సంచారం బాగుంది అలాగే వ్యాపారాలు కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అయితే ఆశాజనకంగా సాగుతాయి చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు మానసిక శారీరక ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు బంధుమిత్రులు కలవడం అనేది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతోటి శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రమోషన్ విషయంలో కీలక సమాచారం వంటిది అందుతుంది ఇక నెల చివరికొచ్చి చూసుకుంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది ప్రయాణాలైతే వీలైనంత వరకు వాయిదా విసేసేయండి అది మీకు మంచిది అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే శుభ ఫలితాలని పొందుతారు లలితా సహస్రనామాన్ని పఠిస్తూ ఉండండి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాలలో ఊహించని కష్టాలు కనబడుతున్నాయి ఆలోచన విధానంలో ఆకస్మిక మార్పులు చేయడం వలన ఇబ్బందులు వస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి భూ సంబంధిత వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి జీవిత భాగస్వామితోటి అకారణంగా వివాదాలు వంటివి కలుగుతాయి గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో స్థానాచరణ సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టిని సారించండి అది మీకు మంచి జరుగుతుంది రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణ ప్రయత్నాలు వంటివి కూడా చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలైతే మందకొడిగా సాగుతాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు అయితే నిరుత్సాహపరుస్తాయి కానీ నెల మధ్యలో మాత్రం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు మీరు మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండండి అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి ధనానికి వచ్చిన ఇబ్బందులు తొలగి శుభ ఫలితాలని పొందుతారు తదుపరి మిథునం ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి కూడా ఈ మాసం అంతగా అనుకూలత కనిపించటం లేదు మీ యొక్క భావోద్వేగాలు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది ఉద్యోగ వ్యాపార రంగాలే తీసుకుంటే అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు వంటివి చేస్తారు చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు సంతాన విద్యా విషయాలపై దృష్టిని సారించడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక నెల చివరికి వచ్చేటప్పటికి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకుని కొంత ఊరట కలుగుతుంది అలాగే ప్రముఖులతోటి పరిచయాలు కూడా కొంత ఊరట కలిగిస్తాయి వివాహాది శుభకార్యాలు కూడా హాజరవుతారు తద్వారా మానసికంగా మీకు కొంత ఉపశమనం అనేది కూడా లభిస్తుంది వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి ఏడుకొండలవాడి దేవాలంతా కూడా మీరు శుభ ఫలితాలనే పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి కూడా ఈ మాసం అంత అనుకూలంగా లేదు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు వృధా ఖర్చులైతే మీ చెయ్యి దాటిపోతాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త ఆలోచన చేసి మరీ ఖర్చు పెట్టండి చేపట్టిన పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి ముఖ్యమైన వ్యవహారాలైతే వాయిదా పడతాయి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది ఆరోగ్య విషయానికి తీసుకుంటే కొంత వైద్య సంప్రదింపులు చేయవలసిన అవసరం కనిపిస్తోంది సంతానపరమైన సమస్యల వలన మానసిక చికాకులనేవి పెరుగుతాయి వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఇక వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతోటి మాట పట్టింపులు వంటివి కలుగుతాయి వ్యాపార విషయంలో పెద్దలతో సంప్రదించి మరీ నిర్ణయం తీసుకోండి మీకు మంచి జరుగుతుంది అయితే నెల చివరికి వచ్చి చూసుకుంటే మాత్రం నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు పంచముఖ హనుమాన్ మందిరం ఉంటే కనుక తప్పకుండా దర్శించండి అలాగే హనుమాన్ ఆలయంలో ఐదు ప్రదీక్షణలు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాల్ని పొందుతారు ఆరోగ్యం కూడా బాగుంటుంది తదుపరి సింహరాశి ఫిబ్రవరి మాసంలో సింహ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలమైన ఫలితాలు అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు మీ యొక్క మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ కూడా ఆకట్టుకుంటారు వ్యతిరేకులకు సైతం అవసరానికి సహాయ సహకారాలు కూడా అందిస్తారు మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు అయితే మరింత అనుకూలంగా సాగుతాయి ఇక ఆరోగ్య విషయం తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు ఉద్యోగస్తులైతే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని సమస్యల నుండి బయటపడతారు వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలను విస్తరిస్తారు అలాగే కొంత మొత్తంలో లాభాల్ని కూడా అందుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మొత్తం మీద అన్ని రంగాల వారికి కూడా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే మాసం మధ్యలో అంటే నెల మధ్యలో ధనపరంగా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులు అనేవి తగ్గించుకోండి ప్రయాణాలు వంటివి కూడా వాయిదా వేసుకుంటేనే మంచిది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి రాశి ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలమైన సమయం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు మీ ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు భూ సంబంధిత వ్యవహారాలైతే ఆశించిన విధంగా సాగుతాయి స్థిరాస్తి వివాదాలలో విజయాన్ని కూడా సాధిస్తారు ఇక ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే చాలా కాలంగా వేధిస్తూ వస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి దీర్ఘకాలిక రుణాల వంటివి కొంతవరకు తీర్చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు కానీ నెల చివరికి వచ్చేటప్పటికి మాత్రం మీ బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి మీరు అనవసరపు విషయాల్లో తల దోర్చకుండా ఉండడమే మీకు చెప్పదగిన సూచన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి ఒకవేళ చదవలేకపోతే కనీసం వినే ప్రయత్నమైనా చేయండి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక తదుపరి తులారాశి ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసంలో కూడా అనుకూలంగా ఉంది చాలా కాలంగా పూర్తి కాని పనుల్ని పూర్తి చేస్తారు ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తోంది సంతాన వివాహాది శుభకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు మీ ఇంటికి బంధుమిత్రుల రాక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది రాజకీయ ప్రముఖులకైతే అరుదైన ఆహ్వానాలు అందుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితోటి చక్కటి సఖ్యత కలుగుతుంది మీకు రావాల్సిన సొమ్ము అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చుంటే ఆ సొమ్ము అంతా కూడా మీకు చేతికి అందుతుంది ఉద్యోగస్తులైతే అదనపు పని భారం నుండి బయటపడతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు నూతన వ్యాపారాలకైతే పెట్టుబడులు వంటివి అందుతాయి ఇక మాసం మధ్యలో అంటే నెల మధ్యలో చూసుకుంటే మీరు చేపట్టిన కొన్ని పనులు మందగించే అవకాశం ఉంది దూర ప్రయాణాలు వంటివి కూడా వాయిదా పడతాయి మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఒకవాడు వస్తే కనుక చదవండి అలా పారాయణం చేస్తే శుభ ఫలితాల్ని ఖచ్చితంగా పొందుతారు తదుపరి వృశ్చిక రాశి ఫిబ్రవరి మాసంలో వృశ్చిక వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశివారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు నూతన వ్యాపారాలకైతే పెట్టుబడులు అందుతాయి సోదరులతోటి సఖ్యతగా వ్యవహరిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఊహించని లాభాలు కూడా అందుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రులతోటి శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్య అనుకూలత కూడా కనిపిస్తోంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకైతే పదోన్నతులు కలుగుతాయి మాసం చివరలో చూసుకుంటే మాత్రం మీ దాయాదులతోటి వివాదాలు వంటి వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కొంత ఇబ్బంది అంటే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి డబ్బు విషయంలో మీరు జాగ్రత్త పడండి లక్ష్మి నృసింహ అష్టకాన్ని పారాయణం చేస్తే శుభ ఫలితాలని పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు మాసం ప్రారంభంలో అయితే ముఖ్యమైన పనులు ఉన్నాయి చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు రుణపరమైన ఒత్తిళ్లు అధికమవుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది ఇక నెల మధ్య నుండి చూసుకున్నట్లయితే పరిస్థితులు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతమవుతాయి ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు కానీ మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కొన్ని వ్యవహారాలలో మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు సాగండి అది మీకే మంచిది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు కూడా అందుతాయి శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టకాన్ని పారాయణం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మకర రాశి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు మీ ఇంటిలో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తోంది చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కళత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో నష్టాలు తప్పవు ఉద్యోగస్తులైతే అధికారులతోటి మరింత అప్రమత్తంగా ఉండండి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పితృవర్గీయులతోటి మాట అనేవి వస్తాయి కాబట్టి మీరు మాట తీరిని అదుపులో ఉంచుకోండి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కొంతమేరకు నిరుత్సాహపరుస్తాయి ఇక నెల చివరికొచ్చి చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి మొత్తం మీద ఈ మాసంలో మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసంలో అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది కాబట్టి మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోండి నూతన రుణ ప్రయత్నాలు ఏమైనా చేస్తే అవి కలిసి రావు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి గృహ వాతావరణం చూసుకుంటే గందరగోళంగా ఉంది సన్నిహితుల వియోగం మానసికంగా కొంత కలచి వేస్తుందని చెప్పచ్చు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వంటివి వస్తాయి స్త్రీ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి చేపట్టిన పనులైతే ముందుకు సాగవు వృత్తి ఉద్యోగాలలో చెయ్యని పనికి నిందలు పడాల్సిన అవసరం కనబడుతోంది కాబట్టి మీరు తగినంత జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులైతే చిన్నపాటి నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక నెల చివరికొచ్చి చూసుకుంటే మాత్రం ఆదాయ మార్గాలు పెరుగుతాయి మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీరు ఎక్కువగా కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి నెలంతా ఆర్థిక పరంగా ఉన్న చికాకులన్నీ తొలగిపోయి శుభ ఫలితాలని పొందుతారు తదుపరి మీనరాశి ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా ఉంటుంది పాత రుణాలు తీర్చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు కూడా హాజరవుతారు ఆరోగ్య విషయం చక్కగా ఉంది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో విజయం దక్కుతుంది జీవిత భాగస్వామితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకైతే మీ యొక్క టాలెంట్ వెలుగులోకి వస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక వ్యాపారస్తులకైతే భాగస్వాములతోటి చక్కటి సఖ్యత పెరుగుతుంది విలువైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఇక నెల మధ్యలో మాత్రం కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ నెలలో ధనపరంగా ఇతరులకి తొందరపడి మాట ఇవ్వడం అనేది మంచిది కాదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఆలయానికి కూడా వెడుతూ ఉండండి ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు గణపతికి నమస్కరించుకుని వెళ్ళండి ఖచ్చితంగా శుభ ఫలితాన్ని పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే ఎన్నో ఆధ్యాత్మికమైన విశేషాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు